డిటెన్షన్ క్యాన్సిల్ అవ్వాలి. ఈ విద్య వైద్యం కమర్షియల్ చేసి మంచుల నెత్తురు పీరుస్తున్నారు. ఇది గమనించాలా. ఫిక్స్డ్ లక్ష్యాలు ఫీజులు కోవిడ్ టైంలో, కరోనా టైంలో ఒక పారాసిటమాల్ ఇచ్చి మనిషికి 100,000 రూపాయలు రోజు ఖర్చులు చేసిన ఘనత తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అందరికి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సిఎంఆర్ మెడికల్ హాస్పిటల్ కానీ అదేవిధంగా అరుంధతి హాస్పిటల్ కానీ ఫ్రీగా ఉచితంగా చూస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రామిస్ చేసి ఈరోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. మీరు ఎవరు కూడా నోటీస్ తెచ్చినా వెంటనే అక్కడికి వచ్చి మీకు ఉచితంగా వైద్యం చేయిస్తానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. కాదు, డీసీపీ లెవెల్లో కమిషనర్ లెవెల్లో చెప్తా ఉన్నా, ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ను మొత్తం నాశనం చేశారు. అక్కడ అవన్నీ కూడా పరిష్కారం చేస్తాను, లేదా మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ చేయొద్దు, మీ తరఫున నేను ఎడ్యుకేట్ చేస్తానని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తూ నా చిన్నారులకు, స్టూడెంట్స్ కు, ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు